Welcome to A to Z Health and Beauty Tips. ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు సమస్య వదలటం లేదా? అయితే ఇలా చేసి చూడండి. ఒక కప్పు పెరుగులో చిటికెడు నల్ల మిరియాల పొడిని చేర్చి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక. ఆయిలీ హెయిర్ ఉన్నవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. టమాటాను కట్ చేసి విత్తనాలు తీసివేసి గుజ్జుగా చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ ముల్తానీ మట్టిని చేర్చి మిశ్రమంలా చేసుకొని తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రక్త సరఫరా మెరుగుపడి చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది. రాత్రంతా మెంతులను నానబెట్టి ఉదయాన్నే పేస్టు మాదిరిగా చేసుకొని తలకు బాగా పట్టించాలి. 5 నిమిషాలు తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయటం వలన చుండ్రు తగ్గిపోతుంది. కలబందను కట్ చేసి జెల్ తీసుకొని తలకు పట్టించాలి. కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫంగస్ను తొలగిస్తాయి. ఒక చిన్న పాత్రలో నిమ్మరసం తీసుకొని అందులో కొంచెం తేనెను చేర్చి తలకు అప్లై చేయాలి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రును తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలసిన మాయిశ్చరైజర్ను అందిస్తుంది. దీని వలన కూడా చుండ్రు తగ్గే అవకాశాలున్నాయి. 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని సగం కప్పు పెరుగును ఒక పాత్రలో వేసి బాగా కలిపి తలకు రాసుకోవాలి. 20 నిమిషాలు వదిలేసి కడిగేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. పైన చెప్పిన చిట్కాలలో ఏ ఒకటి రెండింటిని కానీ పాటించినా చుండ్రు సమస్యను అరికట్టవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి మరి ఒకసారి యాక్టివేట్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.